హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ ఇప్పుడే ప్రోమో వచ్చేసిందండి ఫస్ట్ ప్రోమో వచ్చేసింది ఈరోజు నాకు సారు ఫుల్ ఫైర్లో ఉన్నారు ఒక్కొక్కరిని మాత్రం ఇరగదీశారని ఆ ప్రోమో చూస్తేనే తెలిసిపోతుంది ముఖ్యంగా అయితే శోభని ఎవరిని ఇద్దరి మీద మాత్రము చాలా వాళ్ళిద్దరికి మాత్రం ఈరోజు తిట్ల దండకం ఉన్నట్టు తెలుస్తుంది నిన్ను బోలే శావలి ఎర్రగడ్డ అంటే ఓ గిజ్జుకున్నావు ఇప్పుడు యావర్ని పట్టుకొని పిచ్చోడా అని ఎలా అంటావు నీకు క్షమించే గుణం లేనప్పుడు ఎందుకు ఆ మాట అంటావని శోభ శెట్టిని ఫుల్ ఫైర్ అయిపోయారు ఈరోజు ఎపిసోడ్ అసలు మామూలుగా ఉండేటట్టు కనిపించట్లేదు అదేవిధంగా యావర్ బిహేవియర్ కూడా ఇక్కడ పాయింట్ చేసినట్టు బాగా కనిపిస్తుంది ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ని మాత్రం ఫుల్గా పొగిడాడు కొన్ని రతిక విషయంలో కొన్ని నువ్వు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రశాంత్ నువ్వు ఇంతకుముందు జరిగిన వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నావని విపరీతమైన పొగడతలతోటి పల్లవి ప్రశాంత్ని పొగిడాడు విధంగా నువ్వు ఈ వారం ఆడిన గేమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టావు ఆ ని కరెక్ట్ చేసే జస్ట్ నైన్ సెకండ్లోనే నువ్వు పూర్తి చేసావు చాలా బాగా పొగిడాడు ఇక ఈ రోజు ఎలిమినేషన్ విషయానికి వచ్చేస్తే మనకు ముందే తెలిసిపోయిందండి శోభా శెట్టి సందీప్ మాస్టర్ ఇద్దరు డేంజర్ జోన్లో లో ఉన్నారు ఇద్దర్లో కూడా టై పడింది టై పడిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇంకొక టాస్క్ పెట్టారు ఆ టాస్క్లో విన్ అయిన శోభా శెట్టి సేవ్ అయిపోయింది మన సందీప్ మాస్టర్ గారు ఎలిమినేషన్ అయిపోయాడు దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే తను ఫస్ట్ నుంచి కూడా నామినేషన్లో లేకపోవడం వల్ల తనకి ఓట్ బ్యాంక్ అనేది సరిగ్గా రాలేదు కానీ ఇందులో మాత్రం ఈ ఈరోజు మాత్రం సూపర్గా ఉండబోతుంది ఎపిసోడ్ అనేది మనకి ప్రోమో చూస్తేనే తెలిసిపోతుంది నాకు సార్ ఎంత సీరియస్గా ఉన్నారో మనకు బయట నుంచి జనాలు ఇది అంతా కూడా చూస్తే అసలు ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక చాలా హాట్ టాపిక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అందుకనే నాకు సారు వాళ్ళ బిహేవియర్ ఇది మనం హౌస్లో ఎలా ఉంటున్నారు మీరు ఈ బిహేవియర్ ఏంటి అనే విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ మాత్రం సూపర్గా పొగిడారు తర్వాత శివాజీ సార్ని కూడా చాలా బాగా పొగిడారు మీరు చాలా బాగా గైడ్ చేస్తున్నారనేసి పొగిడారు చూడండి ఈరోజు తప్పకుండా